டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ ஸ்டூடெண்ட்ஸ், க்வெஸ்சன் ஜவுதான். இன் சிஜிஎஸ் சிஸ்டம் த மேக்னிடியூட் ஆஃப் ஃபோர்ஸ் இஸ் 109. இன் அனதர் சிஸ்டம் வேர் ஃபண்டமெண்டல் ஃபிசிக்கல் குவான்டிட்டிஸ் ஆர் கிலோகிராம், மீட்டர் அண்ட் மினிட். த மேக்னிடியூட் ஆஃப் ஃபோர்ஸ் ஈஸ். ஸோ இக்கட ஏంటంటే ஸ்டூடெண்ட்ஸ், మనకి సిజిఎస్ సిస్టమ్ లో, ఓకే, సో సిజిఎస్ సిస్టమ్ లో మనకి జనరల్ గా యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్, గ్రామ్ అండ్ సెకండ్ అన్నమాట. ఓకే, సో ఆ సిస్టమ్ లో మనకి ఫోర్స్ వాల్యూ ఏదైతే ఉందో అది 109 అని చెప్పేసి అన్నాడు. సో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 109. సో డైన్ అంటే నథింగ్ బట్ గ్రామ్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో 109 అన్నాడు కాబట్టి, సో ఐ కెన్ రైట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు 100. డైన్ అంటే యాజ్ ఐ టోల్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, మనకి ఇంకో సిస్టమ్ ఉంది. సో ఆ సిస్టంలో మనకి ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, అవి కిలోగ్రామ్, మీటర్ అండ్ మినిట్ అన్నమాట. సో దానిలోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఫోర్స్ వాల్యూ అనేది అలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఏవేవైతే యూనిట్స్ ఉన్నాయో అవన్నీ మనం కేజీ, మీటర్స్ అండ్ మినిట్స్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఆ ఫోర్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 100 ఇంటూ ఫస్ట్లీ గ్రామ్. ఒక గ్రామ్ని 1 గ్రామ్ని కేజీలోకి మార్చాలి అనుకోండి, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10⁻³. ఓకే, సో సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10⁻² అండ్ బై సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి ఉంది. సో 1 సెకండ్ని మనము మినిట్లోకి మార్చాలనుకోండి, అంటే 1 మినిట్ అంటే 60 సెకండ్స్ కదా, దర్ ఫోర్ మనకి 1 సెకండ్ అంటే 1/60. సో ఇక్కడ బై సెకండ్ స్క్వేర్, సో 1/60 ఇంటూ 1/60 అనమాట. సో దేర్ ఫోర్ ఇందులోంచి నాకు ఎఫ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ రెండు పైకి వెళ్తాయి. సో 60 ఇంటూ 60 ఇంటూ 100 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే 10⁻⁵. సో దేర్ ఫోర్ ఇందులోంచి ఎఫ్ వాల్యూ 6636 ఇంటూ జీరోస్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4. సో 10⁴ ఇంటూ 10⁻⁵ అనమాట. సో దేర్ ఫోర్ ఇందులోంచి ఎఫ్ వాల్యూ అనేది 3.6 కేజీ మీటర్ పర్ మినిట్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో దేర్ ఫోర్ మనము ఆప్షన్స్ చూసినట్లయితే ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 3.6 థర్డ్ ఆప్షన్. దేర్ ఫోర్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్.